నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధారయతి ధర్మః అని కూడా అంటూ ఉంటారు. ధర్మాచరణ వల్ల మనకు సద్గతి లభిస్తుంది అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే పండుగలు, పర్వదినాలు, మంచి చెడులు, ఆపదలు, ఆనందాలు, ఇలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాలలో చాలా రకాల సందేహాలు కూడా కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష బ్రహ్మ, ఆగమ వారధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శశికళ రాస్తున్నారు. ఏ ప్రదేశాలను లక్ష్మీ నివాసాలు అంటారు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఒకే మాట చెప్పాలంటే ఎక్కడ పవిత్రత ఉందో, ఎక్కడ శుచిత్వం ఉందో, ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ నీతి ఉందో, ఎక్కడ స్వార్థం లేదు, ఎక్కడ హింస లేదు, ఎక్కడ కపటం లేదు, అక్కడ లక్ష్మి ఉంటుంది. ప్రధానం లక్ష్మి అంటే పరమ సత్వగుణ సంపన్నురాలు. ఇంకో మాట గుర్తుంచుకోవాలి, లక్ష్మి అన్నదానికి అర్థం మనం ఇప్పుడు చాలా విపరీతార్థంలో వాడుతున్నాం. ఎక్కువ డబ్బున్నవాడు లక్ష్మీపతి అంటున్నాం, లక్ష్మి కలవాడు అంటున్నాం. కాదు, డబ్బుల మూటలు, రూపాయల రాసులు, రత్నాల రాసులు లక్ష్మి కాదు. ఎందుకు కాదు? వాటి వల్ల ఏం కలుగుతున్నది? ధనం పెరిగిన కొద్దీ లోభిత్వం పెరుగుతున్నది, ఇంకా ఆశ పెరుగుతున్నది. నెలకు 1000 రూపాయల వాడు మోసం చేయడు, పక్కదారి వెతకడు, నా ప్రాంతం ఇంతే సవరించుకుంటాను అంటాడు. 100 రూపాయలు ఇచ్చినవాడు 1 లక్ష అయినా ప్రయత్నం చేస్తే ఇంకో 1 లక్ష వస్తుందేమో, ప్రయత్నం చేస్తే ఇంకో 1000 వస్తుంది వీడు అనుకోడు, వాడు అనుకుంటాడు. అంటే మనలో దుస్సంకల్పాన్ని పెంచేది, దుష్టభావనను పెంచేది, స్వార్థాన్ని పెంచేది, మోసాన్ని పెంచేది, ద్రోహాన్ని పెంచేది లక్ష్మి కాదు. లక్ష్మి అంటే లక్షయతీతి లక్ష్మి, శబ్దానికి అర్థం అది, గుర్తింప చేస్తుంది. చెడువారితో కాదు, మంచివారితో, మంచితనంతో. 10 మంది నిరంతరం గుర్తుంచుకోవాలి, చెడ్డవాడిని గుర్తుంచుకుంటాడు, కానీ అది ప్రేమతో కాదు. ఎవరి వ్యక్తిని, ఏ వ్యక్తిని మనం ప్రేమతో, భక్తితో నిరంతరం తలుచుకుంటాము, చనిపోయిన తర్వాత కూడా ఎవరిని తలుచుకుంటాము, వారు ఇక్కడ మనం తలుచుకున్నంతకాలం అక్కడ వారు స్వర్గంలో ఉంటారు, అదే తిట్టినంతకాలం నరకంలో ఉంటారు. కాబట్టి 10 మంది చేత చీ అనిపించడానికి కారణమైంది ఎప్పుడూ లక్ష్మి కాదు. 10 మందిని బాధించడానికి కారణమైంది లక్ష్మి కాదు. మనలో స్వార్థాన్ని, ద్రోహాన్ని, ఈర్ష్యను, అసూయను, కపటాన్ని, ద్వేషాన్ని పెంచేది లక్ష్మి కాదు. లక్ష్మి అంటేనే శుభం, సుందరం, సత్యం, శివం కదా. లోకా సమస్తా సుఖినో భవంతు అనగలిగిన వారి దగ్గర ఉన్నదే లక్ష్మి. ఒక ముద్ద కావచ్చు, ఒక మెతుకు కావచ్చు, రూకల రాసులు లక్ష్మి కాదు, రత్నాల రాసులు ధనం కావచ్చు, అది ఐశ్వర్యం కూడా కాదు, అది సంపద కూడా కాదు. సంపద కాదు, ఐశ్వర్యం కాదు, లక్ష్మి కాదు, ధనం. ధనం అంటే ఏంటి? ఉప్పొంగింపజేసేది, ధరింపచేసేది కావచ్చు. ఓ ఇల్లు కట్టుకుంటావు, ఓ పెళ్లి చేసుకుంటావు, నువ్వు బాగుంటావు, పక్కవాళ్ళు లేదే. భగవంతుడు ఎక్కడుంటాడు? అమ్మ ఉన్నతోటే ఉంటాడు. అమ్మ ఎక్కడుంటుంది? ఆయన ఉన్నతోటే ఉంటుంది.
ఇద్దరు ఎక్కడుంటారు? ఎక్కడ? శాంతి, సామరస్యం, సౌమనస్యం, సౌహార్దం, సుహృద్భావం, సర్వలోక శ్రేయస్సాధన ఉంటాయో అక్కడుంటారు. కాబట్టి పవిత్రంగా ఉండండి. ఇల్లు పవిత్రంగా ఉండాలి, శరీరం పవిత్రంగా ఉండాలి, వస్త్రాలు పవిత్రంగా ఉండాలి, ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, సంకల్పాలు పవిత్రంగా ఉండాలి. ఆచారం లక్ష్మీనివాసం, ఒక మాట చెప్పాలండి, సదాచారం లక్ష్మీనివాసం. కాళ్ళు కడుక్కోకుండా బయట నుంచి లోపలికి వస్తే లక్ష్మి బయటికి పోతుంది. చాలామంది లక్ష్మి చెప్పాను కదా, లక్ష్మి అంటే డబ్బులు కావు, మరి గుర్తుపెట్టుకోవాలి. మనలోని భావన పోతుంది, సదభిప్రాయం పోతుంది. బయట నుంచి వచ్చినవాడు కాళ్ళు కడుక్కొని రావాలి. బయట నుంచి వచ్చినవాడు భోజనం చేయాలంటే ఏ వస్త్రాలతో బయటికి వెళ్ళావో ఆ వస్త్రాలు మార్చుకొని చేయాలి. ఎందుకు? ఈ వస్త్రాలతోటి ఊరంతా తిరిగాం కదా, మరి ఇందులో ఎన్ని లక్షల క్రిములు చేరుతాయి? చేరుతాయా? వాటితో వచ్చి అలాగే కూర్చొని భోజనం చేస్తే మనం ఏం తింటున్నట్టు? క్రిములేనా? రోగాలేనా? ఇది ఆచారం అండి, మూఢాచారం. బయట నుంచి వచ్చినవాడు కట్టుకున్న బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసుకొని వచ్చి భోజనం చేయమన్నాడు, మూఢాచారం అండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? భోజనం చేసే ముందు చేతులు కడుక్కోండి, ఇవాళ చెప్పాడు వేదపురుషుడు, సృష్టి కంటే ముందు చెప్పాడు. భోజనం చేసే ముందు 16 సార్లు కుడి చేతిని కడుక్కోవాలి, భోజనం చేసిన తర్వాత 32 సార్లు కడుక్కోవాలి రెండు చేతులను, 16 సార్లు ఆచమనం చేయాలి, 8 సార్లు కాళ్ళు కడుక్కోవాలి. అక్కడ లక్ష్మి ఉంటుంది. ఎక్కడ పరిశుద్ధి ఉందో, ఎక్కడ కపటం లేదో, ఎక్కడ స్వార్థం లేదో, ఎక్కడ పవిత్రత ఉందో అక్కడ లక్ష్మి ఉంటుంది. అందుకే పవిత్రత, పరిశుద్ధి శరీరంలో, మాటలో, మనస్సులో ఉంటే లక్ష్మి ఉంటుంది. మరో ఉత్తరులెవరి సందేహం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శేఖర్ రాస్తున్నారు, నవగ్రహాలకు అపసవ్య దిశలో చాలామంది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, అలా చెయ్యొచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇందులో వారి వారి ప్రాంతీయ ఆచారం, దేశీయ ఆచారం, కొందరు వారి వారి ఆలోచనతో. అసలు దాని పేరు ప్రదక్షిణ అంటే అపసవ్యం ఎలా అవుతుంది? శబ్దానికి అర్థమేమిటి? ప్రదక్షిణం అంటే కుడి నుంచి తిరగాలి, దక్షిణం అంటే కుడి, దక్షిణ అంటే కుడి, వామ అంటే ఎడమ, ప్రదక్షిణ ఎడు తిరగాలి, దక్షిణం అవసరం ఎట్లయితుంది? మరి ఎలా చెప్పుకుంటాం? పేరులోనే లేదే, మనం చెప్పే పేరుకే అర్థం ఉంటుంది. మరొకటి, నవగ్రహాలు అనగానే ఏవో అమంగళాలు, అశుచి, వాటికి విపరీతంగానే చేయాలి, ఎవరు చెప్పారు నీకు? అయితే వాటిలోని కొన్ని కొన్ని శక్తుల ప్రభావం వల్ల మన మనస్సు కలుషితం కాకుండా ఉండటానికి మనం నవగ్రహాలను దర్శించి వస్తే రాగానే కాళ్ళు కడుక్కోవాలి, శిరస్సున నీళ్లు చల్లుకోవాలి, ఓపుకుంటే స్నానం చేయాలి, ఆచమనం చేయాలి. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ, మరి అన్ని దేవాలు పోయి మనం స్నానం చేయం కదా, వచ్చి కాళ్ళు కడుక్కుంటామా? ఇక్కడ కడుక్కోవాలి కదా, ప్రదక్షిణ కూడా అపసవ్యం చేయాలి. ఇలా భావనలు పెంచుకున్నారు. ప్రదక్షిణ అంటేనే సవ్యంగా చేసేది, సవ్యం అంటే అడమే, కుడి కాదు కదా. అంటే ఏమిటి? మనం కుడి నుంచి తిరిగినప్పుడు కుడి నుంచి ఎడమకు వస్తాం, దాన్ని సవ్యం అంటారు. కుడి నుంచి ఎడమకు రావాలి, అపసవ్యం అంటే ఎడమ నుంచి కుడికి రావాలి. ఇప్పుడు ఏమైంది? ఏది ప్రదక్షిణ? మనము చేస్తున్న పనిని కాస్త జాగ్రత్తగా పరిశీలించండి. చాలామంది ఇందులో కన్ఫ్యూజ్ అవుతారు, ఏది కుడి ఏది ఎడమ, ఎక్కడి నుంచి అడిపోతున్నాం, అసలు తిరగటంలోని పరమోద్దేశం ఏమిటి, ఇవన్నీ తెలియాలి కదా. మన శరీరాన్ని, మన మనస్సును, మన వాక్కును, మన బుద్ధిని, మన ఆలోచనలను, మన సంకల్పాన్ని పరమాత్మ కల్పించుట. అందుకే 3 సార్లు చేయమన్నారు మనోవాక్కాయములు, 5 సార్లు చేయండి అన్నారు పంచ జ్ఞానేంద్రియాలు,
పదకొండు సార్లు చేయండి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు. కొందరు 12 సార్లు చేస్తారు బుద్ధిని కలుపుకొని, 16 సార్లు చేస్తారు విషయాలను కలుపుకొని. ఏమైనా ఈ ప్రపంచంలో మనకు వేటితో సంబంధం ఉందో, మనం వేటితో కలిసి ఉన్నామో, వేటి వల్ల బతుకుతున్నామో, వాటిలో ఎలాంటి చెడు వస్తే మనం మన సమాజం చెడిపోతుందో, అలాంటి చెడు రాకుండా రానివ్వకుండా మంచినే కలిగించి మమ్మలను మా చుట్టూ సమాజాన్ని మంచిగా ఉంచండని చెప్పటం, మనకున్నవన్నీ వారికి అర్పించటం, మేము నీవాళ్లమేని మరొక్కసారి ప్రతిజ్ఞ చేయటం ప్రదక్షిణలోని పరమార్థం. అది అపసవ్యం చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ అపసవ్యం కదా. అందువల్ల ప్రదక్షిణం అంటే సవ్యంగానే చేయాలి. కొన్ని పరిస్థితులలో పితృదేవతల కార్యక్రమాలు ఉన్నాయి, పితృదేవతల కార్యక్రమాల్లో కొన్ని అపసవ్యంగా చేయాలి, పరిశేషనాథులు కానీ మరొకటి కానీ. దానికి ఆ విధానంలో అప్రబల కారణం ఉంటుంది, అది ఇక్కడ అనుభవించదు. అయితే చేస్తే తప్ప అన్న ప్రశ్న విచారం మనకొద్దు. ఆ ప్రాంతం వాళ్ళు అలా, వాళ్ళ పూర్వాచారం ఉంది, అలా మేము చేసుకుంటున్నామండి. చేసుకుంటున్న వాళ్ళని తప్పుపట్టడం దీని ఉద్దేశం కాదు, కానీ ప్రదక్షిణం అంటే అర్థమేమిటి, అందులోని ఆంతర్యం ఏమిటి, ఇవి తెలుసుకొని ఆరాధించండి, అన్ని శుభాలు పొందండి. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. కోదాడ్ నుంచి హైమ రాస్తున్నారు, బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదా, వివరించండి అంటూ రాస్తున్నారు. బంగారమే కాదు, మనది కాని ఏ వస్తువు దొరికినా మనం తెచ్చుకోకూడదు, ధర్మం అదే. ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం? మనది కాందే దాచుకుంటున్నాం, మనది వదిలిపెడుతున్నాం. ధర్మం కాదది. మాతృవత్ పరదారేషు, పరద్రవ్యేషు లోష్ఠవత్, ఆత్మవత్ సర్వభూతేషు, యః పశ్యతి స పండిత. దాసభగవాని వాక్యం. పరస్త్రీ కనబడితే కన్న తల్లిలాగా చేతులు జోడించు చెప్తారు మనకు పోతన భాగవతంలో. తన యందు అఖిలభూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు. పెద్దల పొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి అన్యకాంతల అడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ప్రహ్లాదు వాడే కాదు, మనం అలాగే ఉన్నాయి. పరస్త్రీ కనపడ్డప్పుడు తల్లిలా చూడు, పరద్రవ్యం కనపడ్డప్పుడు మట్టి పెడ్డలా చూడు, సకల ప్రాణులు నీలా చూసుకో. అంటే ఏ పని జరిగితే నీకు శరీరానికి మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని నీవు మరొకరికి చేయకు. ముళ్ళుంది దారిలో, మనం పోయాం, కూర్చుకుంది, ఏం చేస్తాం? తీస్తాం. తీసి ఎక్కడేయాలి? అక్కడేనా పక్కన? పక్కన. కొందరు అక్కడే ఇస్తారు. అంటే నేను ఒక్కడిని ఎందుకు బాధపడాలి, బాధపడని? ఇదా ఇదండి సంస్కారం. ఆ ముళ్ళు నాకు కూర్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో వాడికి కూర్చుకున్నా అంతే బాధ కలుగుతుంది. నాకు కలిగిన బాధ నా పక్క వాడికి కలగకూడదు, దాన్ని తీసి దూరంగా వేయి. అలాగే ఈ ద్రవ్యం ఎవరిదో అది వాడికే లభించని. ఒకరి ద్రవ్యం మనం తీసుకుంటే పోయినవాడు బాధపడతాడు, దొరికినవాడు వీడు బాధపడతాడు. ఎందుకు? మనం తీసుకున్నది ఇంత, తర్వాత మనకు పోయేది ఇంత. ఇప్పుడు పోకపోవచ్చు, ఎప్పుడో పోవచ్చు. అందువల్ల పరద్రవ్యాన్ని మట్టి పెడ్డలా చూడండి. నీకైనటువంటి బాధను నీతో పాటు వాడే పక్కవాడు కాబట్టి అలాంటి పని నీవు చేయకు, ఇతరులతో చేయనీయకు. అందువల్ల ఒక బంగారమే కాదు, ఏ వస్తువు దొరికినా బుద్ధిమంతుడు, ధర్మము తెలిసినవాడు దాన్ని పట్టుకొని ప్రకటన చేయాలి. ఫలానా వస్తువు నాకు ఫలానా చోట దొరికినది, అది ఎవరో వచ్చి తీసుకొని పోండి. మేము ఇప్పటికీ చూస్తుంటాం, పత్రికలు వస్తుంటాయి, ఓ ఆటో వారు, ఓ టాక్సీ వారు, మరొకరు దొరికిన బ్యాగ్ పిలిచి వారికి ఇచ్చారు, వారికి సన్మానం చేశాము, చదువుతూనే ఉన్నాం కదా. మరి వారిలో సంస్కారం ఉందా లేదా? వారు ఏం చదువుకున్నారు? సంస్కారం ఉంది.
పుణ్యాత్ములు, మహానుభావులు. సంస్కారానికి చదువుకు సంబంధం లేదు. సంస్కారం అనేది పూర్వజన్మ వాసనతో వస్తుంది. ఏమీ లేనివాడు ఉదాత్తంగా ఉండొచ్చు, అన్నీ ఉన్నవాడు పరమలోభీ కావచ్చు. చదువుకున్న వాళ్ళందరూ ఉత్తములు అని చెప్పలేం కదా. అందువల్ల ఏ వస్తువు దొరికినా జేబులో వేసుకుందాం, దాచుకుందాం అనే ఆలోచనను వదులుకోండి. మనది కాని వస్తువు మనకొద్దు, ఏది మనదో దాన్నే మనం ఉంచుకుందాం. ఇంకా చేతనైతే, ఔదార్యం ఉంటే మన వస్తువు కూడా పంచగలిగితే నలుగురికి పంచుదాం. నలుగురికి పంచగా మిగిలిన దాన్ని దాచుకో, దొరికిన దాన్ని దాచుకో. ఈ ఒక్క సూత్రం వర్తిస్తే అందరూ బాగుంటారు. మరో ఉత్తరం చూద్దామండి. కుమార్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మంగళవారం నాడు భూమిని తవ్వకూడదు అంటూ ఉంటారు, అందులోని ఆంతర్యం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక భూమినే కాదు, మంగళవారం నాడు ఏ శుభకార్యాలు చేయరు. మంగళవారం పెళ్లి చేస్తానా, పోనీ ఒడుగు, గృహప్రవేశం, అన్నప్రాసనం, న్యాయంగాది మంగళవారం కాదు, పక్కన ఆ ఉంటుంది, అనకూడదు కాబట్టి మంగళ అంటున్నా. ధర్మశాస్త్రం ఏమిటి, నా శ్రీలం కీర్తయేత్, అశుభాన్ని పలకకూడదు. అందుకే భర్త లేని వాళ్ళని ఏమంటాం, పూర్వ సువాసిని అంటాం. అంటే మాజీ ప్రెసిడెంట్ అన్నట్టు అన్నమాట కదా. పూర్వ అంటే మాజీ కదా, పూర్వ సువాసిని. ఇంతకుముందు ఆమె ముత్తైదువా, ఇప్పుడు ఉంటే చెప్పం, చెప్పకూడదు. అశుభాన్ని పలకకూడదు, పూర్వ సువాసిని అంట. అలాగే రాక్షసులు ఏమంటారు, పూర్వదేవతలు. రాక్షసులు అనకూడదు. మన నోట అశుభాన్ని, అశ్లీలాన్ని, అమంగళాన్ని వాడకూడదు. అందుకే అన్నీ మనం విపరీతార్థంలోనే వాడతాం. అందుకే మంగళవారం. అంతెందుకు, ఇంట్లో కుంకుమ ఏమంట నిండుకుంది. అదేమిటి మరి, న్యాయంగా నిండుకుంది, నిండుగా ఉంది కుంకుమ, నిండుగా ఉంది అంటే ఏమర్థం, నిండుగా చేయరా నాన్న అని. ఎందుకంటే పసుపు లేదు, కుంకుమ లేదు, డబ్బు లేదు అనకూడదు. అంతేకాదు మనం కూడా నిజంగా లేకున్నా నాకేమీ లేదు అనదు. 10 సార్లు లేదు లేదు అంటే ఉన్నవాడు కూడా లేనివాడే అవుతాడు. ఇప్పటి కాలంలో లేనివాడు ఉన్నదానితో తృప్తిపడి నాకున్నది చాలు అంటాడు. బాగా ఉన్నవాడు, అబ్బే చాలా కష్టమవుతుందండి, ఇది కావటమే కష్టం అండి. మనం చూస్తుంటాం చాలామందిని, కొత్త ఉద్యోగస్తులను, అంటే మనం విభజించడం కాదు నా ఉద్దేశ్యం, మాట్లాడిస్తే టైట్గా ఉందండి అంటాడు. ఏమిటి దేనికి టైటు, ఎవరు టైటు, ఏం టైటు, 2 లక్షలు నెలకి ఇదో ఉంటుంది టైటు, మాకు 200 టైట్ లేదు, మా జీతం మొదలు 100 రూపాయలు 63లో, మాకు టైట్ లేదు, హాయిగా బతికాం, తృప్తిగా బతికాం, ఇప్పటికంటే మంచిగా తిన్నాం. టైట్ అనేది భావనలో ఉంది, వస్తువులో కాదు, డబ్బులో కాదు. ప్రతివాడికి ఏమలవాటు అయింది, లగ్జరీ కావాలి. ఉద్యోగంలో చేరాలి, తెల్లారే టీవీ, అదేం టీవీ, ఏదో ఉంటుంది పెద్దగా ఉంటుంది, ఇప్పటి టీవీలు కావు ఇంత పెద్దగా ఉంటుంది, అది ఒక స్మార్ట్ టీవీ అట. అందులోనే ఫోను, అందులోనే ఇంకేమిటో ఏమిటో గోరగోర, అట్లే ఏసీ కావాలి, ఓ కారు కావాలి, ఇవన్నీ కావాలి, టైటే ఉంటుంది. ఎందుకు, వస్తువులతో ఇల్లు టైట్ అయింది కదా, ఇది కూడా టైట్ అవుతుంది, అది లేకుంటే కానీ. కాబట్టి లేదు అనే మాట 10 సార్లు అనకండి. నిజంగా లేకున్నా నాకు నేను హాయిగా ఉన్నాను. 10 సార్లు ఉంది ఉంది అంటే పరమాత్మ ఉన్నట్టే చేస్తాడు. 10 సార్లు లేదు లేదు అంటే ఆ స్థితి వస్తుంది. నిజంగా నీకు ఇబ్బంది ఉన్నా ఆ మాట అనకుండా, వచ్చిందేలా చూద్దాం అంటే చాలు కదా, తన వస్తువు కావాలి, వచ్చిందేలా తీసుకుందాం, అర్థం చేసుకుంటాడు దీనిలా లేదు అని. లేదు అనొద్దు, బాధగా ఉంది అనొద్దు, ఎదుటివాడిని బాధ పెట్టే మాట అనొద్దు.
మన సంప్రదాయాల్లో ఇంత సంస్కారం ఉంది. ఇది మరెక్కడ దొరకదు మీకు, ఏ దేశంలో దొరకదు, ఎక్కడా లేదు. భారతదేశంలోనే శుభం మాత్రమే పలకాలి, ఎదుటివానికి శుభమే కోరాలి, ఎదుటివాని క్షేమమే కోరాలి, ఎదుటివాని మంచే కోరాలి. ఇది మన సంస్కారం, మన సంప్రదాయం. అందుకే మంగళవారం అని పేరు ఎందుకంటున్నారు, అది అనకూడదు కాబట్టి. అందు ఆ రోజు భూమి తవ్వటమే కాదు, ఏ శుభకార్యము చేయదు. కానీ ఇందులో ఒక రహస్యం ఉంది, ఏనాడు మనం శుభకార్యాలు చెయ్యమో ఆనాడు దైవారాధన బాగా చెయ్యాలి. పుష్యమాసం, భాద్రపద మాసం, ఆషాఢమాసం ఏం చేస్తాం? ఆరాధన. అన్ని వ్రతాలే కదా, భాద్రపదం అన్ని వ్రతాలే, ఆషాఢం అన్ని వ్రతాలే, పుష్యం పుష్య లక్ష్మి అంటాం. అంటే మామూలుగా మన జీవితంలో కావలసిన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు పరికిరాని నెలలో రోజులో ఉంటే వాటిని మన పని అప్పుడైనా మానుకొని ఆయన పని చెయ్యి. హాయిగా స్వామిని ఆరాధించు. మన మంగళవారం నాడు హనుమంతుని ఆరాధిస్తున్నాం కదా, సుందరకాండ పాలన వాళ్ళు మొదలు పెడతారు, రామపటాభిషేకం ఆ రోజు చేస్తారు. ఏవి మనకు శుభము కాదనుకుంటామో దాన్ని శుభంకరం చెయ్యమని పరమాత్మను ప్రార్థిద్దాం. అలాంటి రోజుల్లో స్వామిని ఆరాధించండి, అభిషేకాలు చేయండి, పూజలు చేయండి, 10 మందికి దానం చేయండి, మీరు బాగుంటారు, వారు బాగుంటారు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి భక్తి@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం.